స్వాగతం. నేటి వార్తా విశేషాలు. మార్కశిరా మున్సిపల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎంఈఓ బి గోపాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆదేశాల మేరకు జగనన్న కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ తనయుడు, జయరాజ్ వైస్ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపీపీ కవిత సత్యనారాయణ, జెడ్పీటీసీ మూర్తి సరోజమ్మ, స్కూల్ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ షీనా, స్కూల్ ఉపాధ్యాయుల బృందం మరియు డీలర్ గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు మన దగ్గర అందరికీ ఉచితంగా ఈరోజు సావుకారులని వీధుల్లని ఎస్సీ అని ఎస్టీ అని లేదంటే ఓసీ అని కాదు అందరికీ ఫ్రీగా మరి 8 రకాల వస్తువులు మనం దాదాపు మడక్షిర మండలానికే ఖర్చు పెడతాను ప్రభుత్వం ఓన్లీ 8900 మందికి ఇస్తాను ఫ్రీగా మరి దాంట్లో మీరు గతంలో తీసుకున్నారు యూనిఫామ్లో 3 జతలు ఉంటాయి అదే విధంగా ఒక డిక్షనరీ టెక్స్ట్ బుక్లు నోట్ బుక్స్ మరి బ్యాగు మరి బెల్ట్ టై ఇవన్నీ కూడా మీకు విడతల వారీగా ఎందుకంటే ఈ రోజు నుంచి ఇది ఒక కార్యక్రమం జూలై 31 వరకు ప్రతిరోజు వచ్చిన వాటికి మన మేడం వాళ్ళన్నీ మీకు క్రోడీకరించి మీకు అందజేయడం జరుగుతుంది సో వాటిని మనము భద్రంగా ఉంచుకొని ఈ సంవత్సరం అంతా వాటిని మనము యూజ్ చేయాలన్నమాట ఏదో ఇస్తానే 4 రోజులకే అది పాడు చేయకుండా బ్యాగులు కానీ పుస్తకాలు కానీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే తరానికి నెక్స్ట్ జూనియర్స్ కూడా అవి మనకు యూస్ఫుల్ ఉండాలన్నమాట సుదీర్ఘమైన ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పేద కుటుంబాల్లో ఉన్న కష్ట నష్టాలను గుర్తించి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన యొక్క మేనిఫెస్ట్ విధానం రూపొందించి పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా లేచి పేదల చదువు కోసం ఒకరికి ముందుకేసి నవరత్నాలను ప్రవేశపెట్టి ఈరోజు 3వసారి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 47,40,221 విద్యార్థులు విద్యార్థులకు 931 కోట్లతో ఈరోజు కర్నూలు జిల్లా ఆదోనిలో ఈరోజు ప్రారంభించబడుతున్నారు ఇలాంటి ప్రభుత్వం అంటే పేదల పక్షాన నిలబడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యంగా విద్యకు విద్యాపరంగా ఆలోచిస్తే 4-7 కావచ్చు జగనన్న విద్యాకానుక జగనన్న గోరు ముద్ద జగనన్న అమ్మఒడి మననే దాదాపు 4-5 రోజుల క్రితం గత నెల 27వ తేదీన మీ అందరి ఖాతాలో అన్ని తల్లి ఖాతాలు జమ చేయడం జరిగింది 3 సంవత్సరాలు కూడా వేయడం జరిగింది 3వ సంవత్సరం వేశారు